चित्तूर जिला तिरुपति प्रेस क्लब प्रारंभोत्सव जरिगिंदि। ई कार्यक्रमंलो ऑल इंडिया वर्किंग जर्नलिस्ट प्रेसिडेंट आर्के रामकृष्ण मरियु जातीय महिला अध्यक्षुरालु चिन्नी मन तिरुपति प्रेस क्लब व्यवस्थापकुलु प्रेसिडेंट मुरली रेड्डी जिला उपाध्यक्षुडु किशोर मरियु चित्तूर जिला पात्रिकेयुलु पाल्गोन्नारु। ई कार्यक्रमंलो मुख्य अतिथिगा 19 న్యూస్ బ్యూరో ఇన్‌చార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ పెద్ద పత్రికలు పెద్ద ఛానల్కు దీటుగా ఉంటామని పెద్ద పత్రికలకు ఛానల్కు తగ్గేదే లేదంటూ ప్రసంగించారు। శ్రీకాంత్ గారికి సెలవు మురళీ రెడ్డి గారు సౌగర్యం సమావేశానికి హాజరైనటువంటి వివిధ పత్రికలు అలాగే పుర ప్రముఖులు సోదరి సోదరమణులందరికీ కూడా మా ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య తరపున అభినందనలు తెలియజేస్తాను। ముందుగా మన తిరుపతి ప్లస్ క్లబ్ ఎంత ఇది పెట్టడానికి ఎంత శ్రమ ఉంది అనేది దాని వెనక ఎంత అతను తపన పడ్డాడు అనేది మీకు తెలియదు, చాలా మందికి తెలిసి ఉండదు। ఫస్ట్ డిస్కస్ చేసింది నాతోటే సార్ ఒకటి ప్రెస్ క్లబ్ పెట్టాలని చెప్పేసి మనవాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు లోకల్లో, ఇక్కడ అందరికీ న్యాయం జరగట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి మురళీరెడ్డి నాతో చెప్పడం జరిగింది। అయితే ఇక్కడ ప్రెస్ క్లబ్ పెట్టాలి అంటే ఏ విధమైన ఒత్తిళ్ళు ఉంటాయి, అది ఎంత భయంకరంగా ఉండదో పరిస్థితులు అతను ఫస్ట్లో చెప్తే దేనికైనా నేను సిద్ధం అంటా అంటే సరే పెట్టండి మీకు 100% మా సపోర్ట్ ఉంటుంది, నేను అనుకుంటాను ఇబ్బంది లేదు, ఎంతవరకైనా వెళ్దాము, ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాగా మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఇది ఒకటి రెండోది కాదు, మూడోది పెట్టుకుంటారు నాలుగోది పెట్టుకుంటారు, ఎన్ని సంస్థలు వస్తే వాటి కోసం అంత తపన పెరుగుద్ది మన హక్కుల కోసం మన పోరాటానికి, లేదా మనం ఒకడు ఆయన చేయట్లేదు ఇంకొకరు వచ్చాడు అనుకో వాళ్ళని చూసే పోటీతత్వం పెరిగి ఆటోమేటిక్గా వాళ్ళకంటే మనం మెరుగ్గా ఉంటేనే మనది నిలబడుతుంది అనేటటువంటి పరిస్థితి ఉంటుంది, తప్పితే మేమే ఉండాలి। నేను చూశాను ఇది ఈ మన తిరుపతి ప్లస్ క్లబ్ అని చెప్పి ఆ పేరు సజెషన్ చేసింది కూడా నేనే మురళీరెడ్డికి, అది రిజిస్ట్రేషన్ ఆపడానికి ఎంత కష్టపడ్డారో కూడా తెలుసు, ఎంతో ప్రయత్నం చేశారు ఆపడానికి। తర్వాత ప్రెస్ క్లబ్ అనేది బోగస్ ప్రెస్ క్లబ్ అంట, మరి దొంగ ప్రెస్ క్లబ్ అంట, అది ఏదో అర్థం అవ్వదా, ప్రతి ఒక్కటి స్టేట్మెంట్లు రోజు గ్రూపులో అంశాలు చేస్తూ ఉన్నాయి, మరి ఏ విధంగా దొంగ ప్రెస్ క్లబ్ బ్లాక్ మెయిలింగ్ అయ్యిందో నాకు అర్థం అవ్వదా, ఇంతవరకు వీళ్ళు ఈరోజు ఓపెనింగ్ స్టార్టింగ్ చేసిందే లేదు, అతను ఒకటే చెప్పాడు సార్ నేను ఎవరిని ప్రకటించట్లేదు, ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ సలహా తీసుకొని అందరితో కలిసి నేను ముందుకు పోతా, ఎవరైనా కనుక ఒక సీనియర్ కనుక వచ్చేటట్లయితే ఆయనే గౌరవాధ్యక్షుడికి ఈ బాధ్యతలు పెట్టి నేను ఆనందంగా పక్కకు తప్పకుండా అని చెప్పేసి అతను చెప్పి ఇవాటికి కూడా నేను కన్వీనర్ ఉంటాను సార్, ఈ వ్యవస్థ ఏర్పడేంత వరకు నేను దానికోసం కష్టపడతా, అంటే నీకు ఎందుకయ్యా మన యూనియన్ ఉంది ఇదంతా ఎందుకంటే కాదు సార్ ఇక్కడ చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి, వాళ్ళకి నచ్చితే సభ్యత్వం ఇస్తున్నారు లేకపోతే ఇవ్వట్లేదు, ఇవాళ మా పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఎంత దారుణంగా ఉన్నాయో రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడా కూడా ఏ పత్రికకు కూడా రెండు కంటే చిన్న పత్రికలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈ మన తిరుపతి ప్రెస్ క్లబ్ పెట్టేదానికి ముఖ్యంగా మన అధ్యక్షుడు మురళీరెడ్డి చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారు, అది ఎంత దూరం పోయినాయంటే మన అది పెద్ద ఛానళ్ళు పెద్ద పత్రికల వాళ్ళు కాళ్ళు చేతులు ఇచ్చేస్తామనే లెవెల్లో వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఇలాంటి ఏ జంకకుండా మురళీరెడ్డి గారు ఎంతో ధైర్యంతో ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు సహకారంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి చాలా సంతోషంగా ఉంది, మీరు చప్పల ద్వారా ధన్యవాదాలు చెప్తాను అనుకుంటున్నాను, వెరీ గుడ్ వెరీ గుడ్, చప్పట్లు ఎందుకు అనుకుంటానంటే యాక్టివ్నెస్ వస్తుందండి, ముఖ్యంగా యాక్టివ్నెస్ వస్తుంది, మళ్ళా ఇప్పుడు ఈ వీళ్ళు మన పెద్దలు చెప్పినట్టు పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అనే తేడాలు చూపిస్తున్నారు, పెద్ద ఛానల్ అనేదానికంటే వాళ్ళకంటే తోపు మన సోషల్ మీడియా మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్
ఏపీ ఫైబర్ కేబుల్ ఛానల్స్ తోపులండి. నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు న్యూస్ కవరేజ్ చేస్తే ఏ టైంలో వస్తాదో ఎప్పుడు వస్తాదో పెద్ద ఛానళ్ళు వాళ్ళే చెప్పలేరు. మనం టైంతో సహా చెప్పి ఏ ప్రోగ్రాం కవర్ చేసాం, అది ఎమ్మెల్యే ప్రోగ్రాం కావచ్చు, ఎంపీ ప్రోగ్రాం కావచ్చు, ఏ ప్రోగ్రాం కావచ్చు, టైంతో సహా చెప్పి ఆ లింక్ని మనం ఫార్వర్డ్ చేయగలుగుతున్నాం. అందుకే నేనేం చెప్తానంటే మన యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ తోపంటున్నాను, ఎక్కడ తగ్గేదే లేదు మనం. సో అందువల్ల మీరు ఎవరు కానీ వాళ్ళు పెద్ద ఛానళ్ళు మనకేమీ లేదు, అది లేదు, ఇది లేదని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఒక విషయం అండి, మనకి ఐఎన్పిఆర్ ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు ముఖ్యం కాదండి. మన సంస్థలో పనిచేస్తున్నాం చూడండి, అదే మనకి ప్రాధాన్యం. అక్రిడిటేషన్ కార్డు వల్ల రెండే ఉపయోగాలు, బస్ పాసు, రైల్వే పాసు, అంతే అండి. ఇది గుర్తుంచుకోండి. అలాగనే ఏమైనా మీకు సమస్యలు ఎదురైతే పెద్ద ఛానళ్ళు బెదిరింపులు కానీ ఇంకేమైనా వచ్చినాయంటే మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉన్నారు, ఇంకా వేదికల నుంచి పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ తెలియజేస్తే మేము సానుకూలంగా స్పందించి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామనేసరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే పాత్రికేయ మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.